హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హెవెన్ ఏంటి వెల్కమ్ టు ఇష్మార్ట్ దుర్గా అనుకున్న హెవెన్ అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా అఫ్ కోర్స్ ఇది హెవెనే అండి భూ భూలోకంలో ఉండే స్వర్గం అని చెప్పొచ్చు అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఈ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు ఎవరైనా ఈ ప్లేస్ని గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి ఓకేనా సో ఇక్కడ ఈ ప్లేస్కి ఎలా వెళ్ళినాం మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా అండి సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాయండి ఓకేనా సో అంత స్వర్గమైన ప్లేస్ని ఎవరు వదులుకుంటారు కదా అందుకని చెప్పి మరి నాతో పాటు మీరు కూడా వీడియోనైతే చూసేయండి ఓకేనా సో ఇంతకీ ఈ భూమి మీదకి దిగు వచ్చిన ఈ స్వర్గం ఎక్కడా అని అనుకుంటున్నారా అండి వనజంగి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్లేస్ అనమాట అఫ్కోర్స్ నేను ఇదే ఫస్ట్ టైం కాదు నేను ముందు కూడా వెళ్ళాను బట్ అప్పుడు నేను వీడియోస్ తీయలేదు బట్ ఇప్పుడైతే డెఫినెట్లీ ఇంత అందమైన ప్లేస్ని మన కెమెరాలతో కూడా బంధించాలి కదా అందుకని చెప్పి తీసాను అనమాట ఇదే వనజంగి చూసారు కదా బోర్డు ఇక్కడ పాడేరు పాడేరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది వనజంగి అక్కడ వెహికల్స్ స్టాప్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక హిల్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మనం మిడ్ నైట్ అంతా కూడా కొండెక్కాలి అసలు ఆ మనం ఎక్కడికి వెళ్ళినా సరే డైరెక్ట్గా వెహికల్స్తో పై వరకు వెళ్ళిపోతాం ఓకేనా పై వరకు వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తాం బట్ ఇక్కడ ఈ ప్లేస్కి వెహికల్స్ వెళ్ళమనమాట కొంతవరకు మాత్రమే వెళ్తాయి అక్కడి నుంచి మనం అడవుల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం కదా అబ్బా అసలు నిజంగా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఎలా అడవుల మధ్యలోంచి వెళ్తూ వెళ్తూ ఉండేటప్పుడు పైకి ఒకసారి చూడండి నక్షత్రాలన్నీ కూడా మన తలపైనే ఉన్నాయి అన్న ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ అందరూ ఏంటంటే ఇది ఉంది క్లైమేట్ కొండలు చెట్లు ఇదే అలా అని అనుకుంటారు కానీ బట్ ఆ టైంలో పైకి చూడండి పైకి చూస్తే మాత్రం సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్లేస్ చెప్పాను కదా వైజాగ్ నుంచి పాడేరు పాడేరు నుంచి అంటే మాది వైజాగ్ కాబట్టి మీరు ఎలా వచ్చినా వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అలా అనమాట ఇంతకీ అక్కడైతే అసలు మొత్తం ఎవ్వరు చేయాలంది మేము చేసేసరికి అందరూ అక్కడికే వచ్చేసారనమాట అసలు ఏంటి అంటే మేమైతే ఇంకా కొండ అంతా కూడా ఎక్కడానికి ఒక టూ అవర్స్ పడుతుంది టూ త్రీ అవర్స్ పడుతుంది అంటే ఒక్కొక్కరు నడిచే విధానం బట్టి కూడా మారిపోతూ ఉంటుంది కదా సో అందువల్ల టూ త్రీ అవర్స్ అయితే ఈజీగా అనమాట మేము పైకి వచ్చేసాము బట్ ఇంకా సన్న రావడానికి టైం ఉంది మీరు ఎలా లేదన్నా ఫైవ్ ఫైవ్ థర్టీకి మీరు పైకి ఉండేటట్లు చూసుకోండి కంపల్సరీ ఒక్కొక్కసారి ఇంకా ఎంగ్ అంటే ఎర్లీ స్టేజ్లో వెళ్ళారనుకోండి ఐ మీన్ బాగా చాలా ఎక్కువగా ఉన్న టైంలో వెళ్తే ఫైవ్కే వెళ్ళిపోవాల్సి ఉంటుంది మీరు సో అందుకని చెప్పేసి అనమాట అయితే ఇక్కడ మేము ఏంటి అని అంటే ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత అందరికీ ఫుల్ చలిగా అనిపించి ఫైర్ వేసుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అని బట్ ఏం చేయాలి ఏంటి అని చేస్తే అక్కడ తాగుతారు కదా అంటే ఐ మీన్ కాఫీ తాగటాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కప్స్ తర్వాత అక్కడ అట్టపెట్టెలు అవన్నీ ఏరి మొత్తానికి ఎలాగోలా అయితే వేసామండి అందరూ ఇంకా మంట దగ్గరికే వచ్చేసారనమాట అబ్బా వలే అనిపించింది సో మనం ఇది చేసింది కాక మిగతా వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఇచ్చేవాళ్ళం అయ్యాం కదా అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఈ ప్లేస్ అయితే అస్సలు నాకైతే వదలాలి రావాలి అని అయితే అనిపించలేదు నైట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట సో మొత్తం అదంతా కూడా అంటే మీకు అంతకన్నా క్లారిటీ నేను చూపించలేను అలా తెల్ల తెల్లవారుతూ ఉంటుండగా కూడా నేను వీడియో అయితే తీశాను ఇలా వస్తుందనమాట ఇంకా సన్ను వస్తున్న టైం అంతా కూడా అలా రెడ్డిష్గా వచ్చి ఆ సన్ను వచ్చే టైంకి చూస్తే అసలు ఇంక మైండ్ బ్లాక్ అనమాట ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు వస్తూ ఉన్నారు కదా వాళ్ళు కంపల్సరీ మనం మొబైల్ లైట్స్ ఏవో అలా ఆన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది బికాజ్ అడవులు మధ్యలో నుంచి రావాలి కదా సో అందుకని చెప్పి అవన్నీ కూడా లైట్స్ నెక్స్ట్ మధ్య మధ్యలో మీకు ఎక్కడికక్కడే షాప్స్ ఉంటాయి అన్నమాట అంటే అన్నీ దొరుకుతాయి మొత్తానికి కాఫీ టీ తర్వాత స్నాక్స్ మొత్తం ఏ టు జెడ్ దొరుకుతూ ఉంటాయి అనమాట అక్కడ మ్యాగీ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి అది కూడా పై కొండ మీదకి వెళ్ళాక మాత్రమే ట్రై చేయండి బికాస్ అక్కడ ఉన్న చలికి పై కొండ మీదకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న చలికి మ్యాగీ తింటే అసలు సూపర్ డూపర్ చేశారబ్బా నిజంగా నేను వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు ఎలా చేస్తారో ఏం తింటాంలే వద్దులేరా బాబు అని చెప్పేసి అలా అయితే అనుకున్నాను రియల్గా చెప్తున్నాను అలానే అనుకొని మేమైతే ఒకే ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట బట్ తీరా చూస్తే ఆ టేస్ట్ అసలు ఆ వేడిగా కారంగా అసలు ఎంత స్పైసీగా భలే ఉంది అక్కడ చలికి ఇక్కడ దానికి సూపర్ అనమాట చూసారు కదా ఆ క్లైమేట్ అసలు అబ్బా పాలం నురగలనమాట ఇంకా ఎంత బాగుందో చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఏవోవో చెప్తూ ఉంటాను నేను అసలు ఏవి అవన్నీ నమ్మను కానీ బట్ బతుకుండగానే చచ్చిపోయిన తర్వాత మనకి ఎందుకండి బతుకుండగానే స్వర్గాన్ని చూడాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ని కంపల్సరీ విజిట్ చేయాల్సిందే చూసారా ఏదో పాల అదే మబ్బులు అన్నీ కూడా మబ్బుల మధ్యలో నిల్చున్నట్టు మబ్బులన్నీ మన దగ్గరికి వచ్చేస్తున్నాయేమో అలా మబ్బుల్లో విహరిస్తూ తేలియాడుతూ ఉండాలి అని చెప్పి అబ్బా ఇంకా అసలు ఎన్నెన్నో కోరికలు అనమాట బట్ ఏది కూడా ఆస్వాదించడం వరకే మనం చేయగలం కదా సో ఎంత బాగుంది అని అంటే నిజంగా నేను చాలాసేపు అయితే వీడియోస్ కూడా తీయలేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్నే ఎంజాయ్ చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లైమేట్ను చూసేసరికి అబ్బా అనిపించి ఇంకా తర్వాత అయ్యో నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను చూపించాలి కదా అని అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశా ఇక్కడ మా అబ్బాయి వాళ్ళు కూడా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక త్రీ ఫోర్ జర్కిన్స్ అయితే పట్టుకెళ్ళాము ఒకదాని తర్వాత ఒకటి ఫొటోస్ మార్చుకోవడానికైనా అలా అయినా పనిచేస్తుంది లేదంటే చలి చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అనేసుకొని వేసుకెళ్ళాము బట్ మేము వెళ్ళింది డిసెంబర్లో ఎండింగ్లో వెళ్ళాం మేబీ అందువల్ల ఏమో అప్పటికే అంత చలి లేదు బట్ నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే చేతులు రెడ్డిష్గా అయిపోయి నా ఫేస్ అంత పింకిష్ అయిపోయి అసలు అలా ఉందనమాట ఇప్పుడు అంతా అనిపించలేదు నెక్స్ట్ సన్ రైజ్ కూడా మాకు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయిందనమాట సన్ రైజ్ బట్ అంత మార్నింగ్ ఇదైతే బాగోదు కదా కొంచెం ఫైవ్ థర్టీ ఆ టైంలో చీక వెలుగు అది వేరు కదా ఇంకా అలాగే ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుని ఎంత తీసినా తరగట్లేదా అండి ఎంత చూపించినా అదే కదా అనిపించుకోవచ్చు మీరు బట్ అది ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది డెఫినెట్లీ మీరు ఎంత లాంగ్ ప్లేసెస్ లో ఉన్నా సరే వైజాగ్ ఒక అనుకున్నారు అని అంటే ఈ ప్లేస్ మాత్రం మిస్ చేయకండి సూపర్ అనమాట ఇందాక చూసారు కదా వైట్ జర్కెన్తో ఇప్పుడేమో బ్లాక్ జర్కెన్తో ఇలా నాకు అక్కడికి వెళ్ళాక ప్లస్ అయిందనమాట ఓకే ఒకే డ్రెస్తో అన్ని ఫొటోస్ వీడియోస్ కాకుండా ఇలా అయ్యింది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ మంచులో చూస్తుంటే ఫేస్ అంతా కూడా ఫుల్ బ్లష్ అయిపోయి చెప్పాను కదా ఎంత బాగుందో నిజంగా అనిపించింది అబ్బాయి ఇక్కడ ఉండిపోతాను నేను ఇంకా ఇంకా ఫెయిర్గా వచ్చేస్తా ఎంత బాగుంటుందో కదా అసలు వలే అంటే అక్కడ పొల్యూషన్ ఉండదు కదా అంత హిల్ స్టేషన్ అయినప్పుడు పొల్యూషన్ ఉండదు సో మనం పై కూడా ఎలాంటి ఇది లేకుండా ఉంటుంది కదా అలా అయితే అనిపించింది అనమాట బట్ అన్ని విధాలుగా బతకాలన్నా కూడా కష్టమే అక్కడ బికాజ్ ఏదైనా కొంతవరకు ఎంజాయ్ వరకు ఓకే కానీ అదే లైఫ్ అంటే కష్టమే కదా సో అదే అనమాట ఇక్కడ చూసారు కదా నేను ఇంకా అలాగా ఇంకా మబ్బుల్లోనే విహరిస్తూ ఉన్నాను అనమాట అబ్బా ఎంత చెప్పినా తక్కువే అబ్బా అసలు నాకైతే ఈ ప్లేస్ వదిలేసి రావాలనిపించట్లేదు అసలు అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట సో ఇంకా పర్టికులర్లీ ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట అరకు ఇవన్నీ కూడా అనుకున్నాము మీరు వైజాగ్ టు పడేరు పాడేరు టు అది చేయొచ్చు ఇప్పుడు సన్ రైజు మెల్లగా వస్తుందనమాట చూసారు కదా ఇందాకెప్పుడో చూపించాను నేను అలా మెల్లగా వచ్చి మాతో దాగుడు మొత్తలు ఆడుతున్నాడు అనమాట సన్న కూడా మంచిగా దాగుడు మూతలు ఆడాడు చాలాసేపు ఏంటి వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు అందరూ సూర్యుడు అని చెప్పేసి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా సూర్యుడు అని చెప్పేసి అని అందరూ ఆ డైలాగ్తోనే ఇది చేశారు నెక్స్ట్ ఆ టైంలో అయోధ్య ఇది అనమాట ఆ రోజే వెళ్ళాం మేము అందువల్ల అయోధ్య ఫ్లాగ్ తీసుకొచ్చి అక్కడ అంతా ఇది చేశారు అదంతా చాలా చాలా మంది ఇది వ్యూ అనమాట టోటల్ వ్యూ మొత్తం మీకు చూపిస్తూ ఉన్నా ఎటు చూసినా మబ్బులు కొండలు నేచర్ బా మామూలుగా లేదబ్బా నిజంగా అసలు మంచి దీంట్లోని నాకు నా డ్రీమ్ ప్లేస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ మరి మీ డ్రీమ్ ప్లేసెస్ ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చూసారా మళ్ళీ ఇందాకొచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు అలా వస్తున్నాడేమో అని చూస్తూ ఉంటే మళ్ళీ దాగుడుమూతలే మూతలే అలాగే మొత్తలు ఆడుతున్నాడు ఏంటి రావచ్చు కదా రావచ్చు కదా అని ఎంత బతుమాలిచ్చుకున్నామో అసలు సో ఇంకా అలా అయింది అయిన తర్వాత అందరూ దానికోసమే వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అని అలాగ చూస్తూ చూస్తూ ఉంటుండగానే ఇంకా తెల్లవారిపోయింది మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మన కిందకి దిగాలి